సాకి పోవుడి అని ఇస్రాయేలుతో చెప్పుము. నిర్గమాకాండం 14:15. ఆ ఇస్రాయేలీయుల సుదీర్ఘ ప్రయాణాన్ని ఊహించుకోండి. ఆశ్చర్యంతో నోటి మాట రాక స్తంభించిపోయిన తమ తల్లిదండ్రులు చూసి తమ ఆనంద ఆశ్చర్యాలను ప్రదర్శించడానికి చెంకుతున్న చిన్నపిల్లలు, చావు కంటే దురదృష్టకరమైన ఆపద నుండి అనుకోని విధంగా తాము తప్పించబడడం చూసి పట్టరాని ఆశ్చర్యంతో గుసగుసలాడుకునే స్త్రీలు, వాళ్ళ పురుషులేమో ప్రతి ఆశ్చర్యకార్యం జరుగుతున్నప్పుడు తామెందుకు మోషేకి వ్యతిరేకంగా గొనుగుతున్నామంటూ సిగ్గుతో తలలు దించుకున్న దృశ్యాలు ఎన్నెన్నో. ఆ విస్తారమైన సముద్ర జలాలు కోడలుగా నిలిచిన సంఘటనలు మననం చేసుకుంటే, కేవలం ఒక వ్యక్తి విశ్వాసాన్ని వమ్ము చేయడం ఇష్టం లేక తన చేయి చాపి సముద్రాన్ని చీల్చిన దేవుణ్ణి ధ్యానిస్తే తన వారి కోసం ఆయన ఏమేమి చేస్తాడో తెలుస్తుంది. ఆయన ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించడానికి భయపడవద్దు. మహాఘోషతో నీ దారి కట్టుగా నిలిచిన జలరాశి మిడిసిపాటికి కలవరపడద్దు. జలాంతరంగాల ఘోషపైన, సముద్రాల అలలపైన ప్రభువైన దేవుడు రాజై ఆసీనుడై ఉన్నాడు. గాలి తుఫాను అంటే ఆయన చెంగు రెప్రపలాడమే. ఆయన దిగి రానున్నాడు. ఆయన సన్నిధి మన మధ్యను పరుచుకునున్నది అన్న సంకేతమే. ఆయనపై నమ్మకం ఉంచండి. ఆయన్ని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీ అభివృద్ధిని, జీవిత గమనాన్ని నిరోధించిన శక్తులే ఆయన ఆజ్ఞను పొంది మీకు స్వేచ్ఛనిచ్చే సాధనాలుగా మారిపోవడాన్ని చూస్తారు. ఎర్ర సముద్రం ఎదురు నిలిచింది. ఏమి చేసినా దారి వదలనంది. వెనక్కి తిరిగే వేళ ఇక మించిపోయింది. సాగరంలోనికి తప్ప మరి దారే లేదంది. నిబ్బరమైన గుండెతో నిరీక్షించండి. కలవరపు రేయంతా కదిలి పోనివ్వండి. ప్రచండ వాయువుని పంపి దేవుడు జలకుడ్యాలు నిలబడతాడు. నిలిచావేం సాకిపో అని నీ ఆత్మతో అంటాడు. చేయి పట్టి చివరిదాకా చేరుస్తాడు. నీటి గోడలు అలా నిలిచే ఉంటాయి. పగవాడు రాలేడు. కెరటాలేమి చేయవు. మహాసముద్రం నిన్ను ముంచెత్తదు. తరంగాలు తలెత్తవచ్చు. వాటి నురుగా బుసలు కొట్టవచ్చు. నీ అడుగులైతే ఆరిన నేల మీదే దేవుడు వేసిన బాటలోనే నీ స్తుతి పాట. మేఘం క్రింద ఉదయపు మహిమలో దైవ దర్శనం అవుతుంది. సముద్ర తీరం నుంచి సాగిపోయి గతంలో నీవెప్పుడు చూడని హితమైన దేశానికి వస్తావు. నిన్ను తరిమిన సైన్యంలాకే నీ భయాలు కూడా సమసిపోతాయి. ప్రశస్తమైన చోట ఆయన్ని ప్రసిద్ధి చేస్తావు. ఆయన చేతులతో చేసిందే ఆ చోటు.